Namaste friends, this is Ramesh Pitla LLB. Chattam Patla, Shikshala Patla, Avagahana Kalpinchinappudu, aa punishment gurinchi gaane jarimana gurinchi gaane telisinappudu atuvanti neralaku palpadakunda untarani cheppesi ee Bharatiya Shiksha Samhitalo sections patla andariki avagahana kalpinchadam jarugutundi. Ee roju cheppabeyatuvanti section entante IPC section 376. IPC సెక్షన్ 375 చూసి మానభంగం అంటే ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. ఐపీసీ సెక్షన్ 376 ఏంటంటే మానభంగానికి విధించేటువంటి శిక్ష ఎలా ఉంటుంది. సో మానభంగం అంటే మీకు తెలుసు, మానభంగం అంటే ఒక స్త్రీ అనుమతి లేకుండా, తనకి ఇష్టం లేకుండా, తనకు వ్యతిరేకంగా తను ప్రలోభ పెట్టో భయపెట్టో లేకపోతే శీతల పానీయాలు మత్తుపలు మత్తు మందు కలుపు ఏదో ఒక విధంగా ఒక స్త్రీని కనుక మానభంగం చేస్తే వాళ్ళకి కనిష్టంగా 7 సంవత్సరాలు, గరిష్టంగా వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించబడుతుంది. నేర తీవ్రత బట్టి వాళ్ళకి జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ఎవరైనా ఒక స్త్రీ మనభంగానికి గురైనప్పుడు సాటి మనుషులుగా ఎవరు చూసినా కూడా వాళ్ళని నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి ఫర్దర్గా ప్రొసీడ్ కావచ్చు న్యాయం జరగడానికి. అదేవిధంగా ఒక మీ పరిధిలో ఉంటుంటే ఒక మంచి లాయర్ని సంప్రదించి సరైన ఆధారాలతో కనుక మీరు ముందుకెళ్తే మీరు ఆ అమ్మాయి కానీ న్యాయం చేకూర్చవచ్చు. అయితే ఈ మానభంగన శిక్ష సాధారణంగా జరిగితే కనుక మామూలుగా వ్యక్తులకి కనిష్టంగా 7 సంవత్సరాలు, గరిష్టంగా జీవితకాల జైలు శిక్ష ఉంటుందనే విషయం మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనం చుట్టూ చూస్తుంటాం వార్తల్లో బయట కనుక మనం చూస్తే కనుక ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక లేడీ పైన ఒక పోలీస్ అధికారి కనుక రేప్ చేస్తే పోనీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారులు తన కింద పనిచేస్తున్న ఉద్యోగుల పైన ఎటువంటి అత్యాచారానికి పాల్పడిన, లేకపోతే ఒక వైద్యాధికారి కింద పనిచేసిన ఒక జూనియర్ డాక్టర్ పైన, లేకపోతే ఒక కమాండో కావచ్చు, లేకపోతే ఆర్మీలో కావచ్చు, లేకపోతే ఒక ఉపాధ్యాయుడు తన కింద ఉన్నటువంటి విద్యార్థుల పైన కావచ్చు, లేకపోతే 18 సంవత్సరాల్లో కూడా ఉన్నటువంటి అమ్మాయిల పైన వాళ్ళని సంరక్షించేటువంటి ఆ గార్డియన్ కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు ఈ మానభంగం కనుక పాల్పడితే, ఇటువంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మానభంగం కనుక పాల్పడితే రేప్ చేస్తే వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి కనిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి గరిష్టంగా యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. అయితే ఈ మానభంగానికి శిక్ష ప్రస్తుతానికి మన దేశంలో కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు ఈ మధ్యన రేప్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే రేప్ జరిగినప్పుడు ఏ విధమైనటువంటి శిక్ష ఉంటుంది, మినిమం 8 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, గరిష్టంగా ఎంత ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. సో నేను ఈ చట్టాల పట్ల అవగాహన కల్పించినప్పుడు ఇటువంటి నేరం చేసేటువంటి జైలు శిక్ష ఉంటుంది అని తెలిసినప్పుడు కొద్దిమంది అటువంటి నేరాలకు పాల్పడాలి అన్న భావన ఉన్నా కూడా వెనుకంజ వేస్తారు. కాబట్టి ఈ అవగాహన కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక న్యాయవాదిగా నా బాధ్యతగా నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే కూడా మీకు త్వరలో మీకు మళ్ళీ కొత్త వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. ముఖ్యంగా ఈ మానభంగన శిక్ష అనేది చేయడం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో స్త్రీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కోర్టుకు వెళ్ళేంత వరకు చాలా మందికి తెలియదు శిక్ష ఏంటి, జరిమానా ఉంటుందా ఉండదా అనే విషయం చాలా మందికి తెలియదు. ఇటువంటి వీడియోస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఓకే ఒక ఆవేశంలో కావచ్చు, లేకపోతే తాగిన మత్తులో కావచ్చు, లేకపోతే కూపంలో కావచ్చు, ఉన్మాదంలో కావచ్చు, ఒక స్త్రీ జోలికి వెళ్ళి ఆమెని అత్యాచారం చేసి మానభంగం చేస్తే ఒక 10-15 నిమిషాల సుఖం కోసం మీరు పనిచేస్తే మీరు 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైలు ఊచలెక్క పెట్టినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి ఎటువంటి మానభంగాలకు పాల్పడకుండా స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీలను పూజిస్తూ, వాళ్ళని తోబుట్టులుగా భావిస్తూ ఈ దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మీరు పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ పిట్ల LLB. థ్యాంక్ యూ సో మచ్.